మల్లె మొక్కలు సమ్మర్ స్టార్ట్ అవగానే ఎవ్వరి ఇంట్లో ఉన్న మల్లె పందిరి అయినా కూడా మొగ్గలతో కలకలాడుతూ ఉంటుంది అలాగే ఎక్కువ పువ్వులు సీజన్ అంతా పూయడం కోసం మనం ఎలాంటి కేర్ తీసుకోవాలో తెలుసుకుందాము ఇంకా మొగ్గలే కాదు చెట్టు కూడా పెరగాలి కదా అందుకు ఏం చేయాలో కూడా తెలుసుకుందాము చాలా మంది ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ అండి మా ఇంట్లో మల్లె తీగ ఉంది అది చాలా సంవత్సరాల కిందటి చెట్టు చాలా గుబురుగా కూడా ఉంది పందిరి వేసాము పైన అంటే డాబా పైన ఆ పారి కూడా చాలా పెద్దగా అయింది చాలా సంవత్సరాలు ఎక్కువ పువ్వులు పూసింది కానీ ఇప్పుడు అంటే ప్రజెంట్ డేస్లో అసలు పూలే రావడం లేదు ఒక రెండు సంవత్సరాల నుండి పూలు పూయటం లేదు ఏం జరిగి ఉంటుంది మొక్క హెల్దీగానే ఉన్న పూలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారండి ఇలా నన్ను చాలామంది అడిగారు దానికి కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము నమస్తే నా పేరు భవానీ ఈతర మిల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం ముందుగా మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పువ్వు పేరేంటో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పగలరు నేను ఆల్రెడీ పాట్స్లో ఉన్నటువంటి మల్లె మొక్కలు అన్నీ కూడా ప్రూన్ చేసుకున్నాను ఆ సాయిల్ మార్చడము వాటికి ఫీడ్ ఇవ్వడం అదంతా జరిగింది ఆ వీడియోని నేను ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఐకార్డ్స్లో వస్తుంది తప్పకుండా చూడగలరు ఇక్కడ నేను నేలలో ఉన్నటువంటి మొక్కని చూపిస్తున్నానండి నేలలో కూడా చాలా మందికి మల్లె మొక్కలు ఉంటాయి కదా అండ్ ప్లేస్ ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా కంపల్సరీ ఒక మల్లెతీగను పెంచుకుంటారు అంత ఇష్టం మల్లె తీగ అంటే అందరికీ బయట అంటే రోడ్ సైడ్ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఆ ప్లేస్ కూడా ఒక మల్లె తీగని తీసుకొచ్చి పెడతారు అస్సలు ఎక్కడ ఏ మూలకి ప్లేస్ లేకపోయినా కూడా ఒక మల్లె తీగని అయితే కంపల్సరీ పెంచుకుంటారు వాళ్ళందరికీ అలాగే టెరెస్ మీద పెంచుకునే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా అయితే ఈ వీడియో ఉంటుందండి అందరూ ఈ పాటికే ఈ మల్లె మొక్కల్ని ప్రూనింగ్ చేసేసే ఉంటారు మండలన్నీ విరిచేసి మొత్తం ఎలాంటి ఎక్కడ చిన్న ఆకు కూడా లేకుండా అందరూ కట్ చేసే ఉండొచ్చు ఇంకా ఎవరైనా కట్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా టైం ఉందండి ఇప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ నెల నుండి మనకి మే జూన్ వరకు మల్లె మొగ్గలు పూస్తూనే ఉంటాయండి అయితే మనము జనవరి నుంచే మనం ప్రూన్ చేసుకోవచ్చు కుండీలలో ఉన్న మొక్కలు జనవరి నుంచే వాటిని అన్నింటినీ కట్ చేసుకొని సాయిల్ మార్చడం అదంతా చేయొచ్చు అనమాట చాలామంది ఏ నెలలో చేయాలి అని కూడా స్పెసిఫిక్గా అడుగుతున్నారు వాళ్ళ కోసమని నేను నెల మెన్షన్ చేస్తున్నాను జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇంకా చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా మేలో కూడా చేసుకోవచ్చు అప్పుడు కూడా వస్తాయన్నమాట సీజన్ కంటే ముందే మనము మల్లెపూలను ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం జనవరిలోనే మనము ఈ మల్లె మొక్కల్ని రెడీ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ మనం చేయాల్సిన పనల్లా ఆకు దుస్సేయడం అండి ఆకు దుసేయడంలో మనము ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ మండలు ఉన్నాయి కదా పెద్ద మొక్కలకి మండలన్నీ దగ్గరికి కట్ చేసుకుంటే సరిపోతుంది ప్రతి ఒక్క మండకి ఉన్న ఆకులని తీసేయాలి అంటే చాలా టైం పడుతుంది కదా ఇంత పెద్దగా వచ్చిన మల్లె మొక్కని చిన్నగా చేయటానికైతే ఎవరు ఇష్టపడరు నేనైతే అస్సలు ఇష్టపడను అందుకని వేలు మన చిట్కని వేలంత మందంగా ఉన్న స్టెమ్స్ వరకు కూడా మండలన్నీ విరిచేస్తానండి విరిచేసి తర్వాత ఉన్న ఆకులన్నింటినీ దుసేస్తాను కష్టమైన ఒకసారి మనం దుసేస్తే ఈ సీజన్ అంతా చక్కగా ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది కదా ఈ ప్రూనింగ్లో మనం ఫస్ట్ లేతమండలన్నీ కట్ చేసుకుందాము ఈ లేతమండలు ఉంచి మనం ఆకులు తీసేస్తే ఏంటంటే వచ్చే మొగ్గలు హెల్తీగా రావండి చిన్న చిన్నగా అంటే సన్నగా మొగ్గలు పడతాయి లావుగా పడవన్నమాట ఆ వచ్చిన మొగ్గలు కూడా హెల్దీగా రాక పెస్ట్ అటాక్ ఉండి సరిగ్గా పూలు పూయవు కాబట్టి మనము ఈ లేతమండలన్నీ కట్ చేసుకుందాము ఆకు తుసకపోయినా ముందు ఏదైనా ఉంటే ఈ లేతమండలన్నీ కట్ చేసుకోండి తర్వాత ఈ మల్లె మొక్కలో మనకి చాలా ఎండు పుల్లలు తగులుతాయి అంటే పచ్చిగా ఉండదు కర్ర విరిచేస్తే వెంటనే విరిగిపోతుందనమాట అలాంటి మండలు కానీ లేదంటే ఏవైనా స్టెమ్ ఏమి ఉన్నా కూడా అవన్నీ తీసేయండి ఆ ఎండు పుల్లలు ఈ మొక్కలకి బడ్డనవుతాయండి మనం ఎండు పుల్లలు అంటే ఒకటే గుర్తుంచుకోవాలి విర విరవగానే విరగాలన్నమాట అలా కాకుండా కొంచెం పచ్చిగా ఉంటే మాత్రం వాటిని తీసేయకూడదు వాటికి చిగురు వస్తుంది కంపల్సరీ ఇక్కడ చూసారా ఈ మొక్కకి ఆకు దుసేయకపోయినా సహజంగానే దానికి మొక్కలు వచ్చేసాయి అంటే పెద్ద మొక్కల వల్ల ఉన్న బెనిఫిట్ అనమాట ఇది మనం ఎలాంటి కేర్ తీసుకోకపోయినా ఎలాంటి ఎరువులు వేయకపోయినా మనము ఈ ప్రూనింగ్ పింఛింగ్ ఇలాంటివి ఏం చేయకపోయినా పర్లేదండి సీజన్ రాగానే మొక్కలు స్టార్ట్ అయిపోతాయి కాకపోతే ఏంటంటే ఇంకా ఎక్కువ మొగ్గలు కావాలి పువ్వులు కావాలి మాకు ఇష్టము అని అనుకున్నప్పుడు ఈ పనులన్నీ చేస్తే ఎక్కువగా వస్తాయి అనమాట ఇక్కడ మా మమ్మీ కట్ చేస్తున్నారండి ఇవన్నీ కూడా బాగా మందంగా ఉండి హెల్తీగా ఉన్న మండల వరకు తీసేసుకోవచ్చు మొత్తం అంతా ఏంటంటే హార్డ్ ప్రూనింగ్ చేసేస్తేనే హెల్దీ బ్రాంచెస్ వచ్చి మనకి ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం మొక్క పెద్దగా పెరుగుతుంది అండ్ మొగ్గలు కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది అదొకటి గుర్తుపెట్టుకోండి చెట్టు చిన్నగా అయిపోతుందని బాధపడతండి చెట్టు చిన్నగా అవ్వడం కంటే కూడా అది స్ట్రాంగ్గా హెల్దీగా పెరిగి ఎక్కువ మొక్కలు ఇవ్వటమే ఇంపార్టెంట్ అనమాట కొన్ని ఎంత పెద్దగా ఉన్నా కూడా అసలు మొగ్గలే రావు కొన్ని చాలా తక్కువ బ్రాంచెస్తో ఉన్న చాలా చిన్న మొక్క అయినా కూడా మొక్క నిండా మొగ్గలు వస్తాయన్నమాట సో మీ ఇష్టాన్ని బట్టి మీకు మొగ్గలు ఎక్కువ కావాలి అనుకుంటే నేను చెప్పినట్టు చేయండి ఈ మల్లె మొక్కల్ని చాలామంది కుండీలల్లో కూడా పెంచుతూ ఉంటారు వాళ్ళు కూడా ఈ టైంలో ప్రూనింగ్ చేసుకోవచ్చండి ప్రూనింగ్తో పాటు అంటే మండలు ఎక్కువగా ఎక్కువ బుషిగా ఉండదు కాబట్టి మీకు ప్రూనింగ్ చేయడంలో అంత శ్రమ ఉండదు కానీ సాయిల్ మాత్రం మార్చుకోవాల్సి ఉంటుంది సాయిల్ ఫెర్టైల్గా చేస్తేనే ఆ మొక్క చాలా హెల్దీగా ఇంకా పెద్దగా పెరిగి ఎక్కువ మొగ్గలు ఇస్తుంది అందుకోసం మనం ఏం చేయాలంటే సగం వరకు మట్టిని తీసేసుకొని పశువుల ఎరువు అంటే మనకి గేదెలు ఆవులు ఉన్నటువంటి దగ్గర నుంచి ఎన్న తీసుకోవచ్చు చూ మేకలు దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు కోడి పెంట ఉంటే అదైనా వాడుకోవచ్చండి ఇంకా ఫామ్స్ ఉంటాయి కదా కుందేలు పిక్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా అక్కడ నుంచి కూడా తెచ్చుకోవచ్చు ఈ పశువుల ఎరువు ఏదైనా కూడా మొక్కల్ని చా మొక్కలకి చాలా బలం అనమాట ఈ పశువుల ఎరువుని ఇంకా కొత్త సాయిల్ని కలిపి మొక్క మొదట్లో వేసుకోండి అలా చేయటం వల్ల రూట్స్ దగ్గర సాయిల్ రేషన్ బాగుంటుంది అండ్ న్యూట్రిషన్స్ కూడా మొక్క కంది చాలా బాగా పెరుగుతుంది చాలామంది అడిగిన ప్రశ్న నేను మీకు వీడియోలో కూడా చూపించాను కదా మా ఇంట్లో పెద్ద చెట్టు ఉంటుంది కానీ అది పూలు పూయటం ఆపేసింది అని అయితే ఏ మొక్కలైనా కానివ్వండి అంటే కుండీలో ఉన్న మొక్కలైనా నేలలో ఉన్న మొక్కలైనా పూల మొక్కలు పూలు పూయటం ఆగిపోయి అవి హెల్దీగానే ఉంటాయి కానీ పూలు పూయవు అలా ఉన్నట్లయితే నేల మనకి కరెక్ట్గా లేనట్లండి అంటే మనము ఎరువులు ఇచ్చినా వాటర్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏవి ఇచ్చినా కూడా మనకి మొక్క పూలు పూయట్లేదు అంటే మనం ఇచ్చినటువంటి ఎరువుల్ని అంటే మనం ఇచ్చినటువంటి బలాన్ని ఫుడ్ని మొక్క తీసుకోవట్లేదని అర్థమండి ఎందుకు అంటే మనకి కొన్ని రోజులు అయినాక అంటే అది ఫస్ట్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్గా లేదంటే టెన్ ఇయర్స్ బాగా పూసినటువంటి మొక్క కొన్ని డేస్ నుంచి ఒక వన్ ఇయర్ నుంచి పూలు పూయట్లేదు అంటే నేల కంప్లీట్ దానికి సపోర్ట్ చేయట్లేదని అర్థం మనం ఇచ్చినటువంటి ఎరువులన్నీ కూడా సాయిల్లో ఉంటున్నాయే తప్ప సాయిల్ నుండి మొక్కకి వెళ్ళడం లేదు అంటే మొక్క యొక్క వేర్లు తీసుకోవడం లేదు అలా ఎందుకు అవుతుంది అంటే ఈ సాయిల్ అంతా కూడా ఎక్కువ క్షారంగా మారిపోతే మొక్క తీసుకో లేదనమాట మొక్క ఎప్పుడైనా ఆమ్లత్వం ఇవి సాయిల్ యొక్క ఆమ్లగుణం క్షారగుణం ఈక్వల్గా ఉన్నా మొక్కలు హెల్దీగా వస్తాయి పూస్తాయి లేదంటే కొంచెం ఎక్కువ ఆమ్లంగా ఉన్నా కూడా మొక్కలు పూలు పూస్తాయి కానీ ఎక్కువ క్షారంగా అయితే మాత్రం పువ్వులు పూయవండి కూరగాయల మొక్కలు కూడా అంతే పండ్ల మొక్కలు కూడా అంతే అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే పటిక ఉంటుంది కదా మనకి సూపర్ మార్కెట్స్లో కానీ కొట్లలో దొరుకుతుంది ఆ పటికని తీసుకొచ్చి ఈ నీళ్ళల్లో కలుపుకొని ఒక లీటర్ వాటర్లో ఒక ఐదు పది నిమిషాలు దాన్ని తిప్పినట్లయితే కొంచెం కరుగుతుంది ఆ వాటర్నైనా వేసుకోవచ్చు లేదంటే దాన్ని పొడి చేసుకొని ఒక చిన్న రెండు చిటికలంతా కూడా మొక్క చుట్టూ వేసుకోవచ్చు పటిక లేకపోతే మీరు వెనిగర్ కూడా వాడుకోవచ్చు నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదండి అవి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేల యొక్క ఆమ్లగుణాన్ని పెంచుతుంది నేల యొక్క ఆమ్లగుణం బాగున్నప్పుడే మనం ఇచ్చినటువంటి ఫెర్టిలైజర్స్ ఎరువులు ఇవన్నీ నేల నుండి మొక్క వేర్ల ద్వారా అనమాట అప్పుడే అది మనము దానికి ఫ్లవర్ బూస్టర్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఇచ్చినప్పుడు అవి తీసుకొని మొక్క హెల్దీగా పెరగలుగుతుంది పూలు పూయగలుగుతుంది అది తీసుకోలేనప్పుడు పాపం అది మొక్కలు ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది చెప్పండి చాలామంది అడిగారండి అందుకే ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను అంటే ఫస్ట్లో పెట్టినటువంటి వీడియోకి ఒక ఫిఫ్టీ మెంబర్స్ అయినా ఈ క్వశ్చన్ని రేజ్ చేసి ఉండొచ్చు అందుకని నేను క్లియర్గా చెప్పాను ఇక్కడ నేను కట్ చేసినటువంటి ఆకులు ఇంకా ఈ స్టెమ్ కటింగ్స్ ఇవన్నీ కూడా ఈ మొక్క మొదట్లోనే వేస్తున్నాను అవి వాటంతటా అవే కంపోస్ట్ అయిపోతాయి ఎందుకంటే ఇది చాలా పెద్దగా గుబురుగా వచ్చినటువంటి మొక్క కదా మీ ఇంట్లో ఒక నేలలో ఇలా ఏదైనా చిన్న మొక్క ఓన్లీ ఒక్క మండతోటే ఉంటే మీరు వర్షాకాలంలో ఎన్ని వీలైతే అన్ని మట్టిలోకి గట్టిగా అనండి తొక్కడం అంటారు కదా అలా మండల్ని కాలుపెట్టి తొక్కినా కూడా అది మట్టి లోపలికి వెళ్ళి ఆ తడి ఆ చెమ్మ ఉండటం వల్ల వెంటనే ఈజీ టెన్ డేస్ లో ఎన్ని చోట్ల కావాలనుకుంటే మనకి అన్ని చోట్లు ఈ వేర్లు వస్తాయండి అలా అక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా మల్లె మండలు నాటుకుని గుబురుగా ఒక పెద్ద పొదలాగా అయిపోతుంది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క అలా అయినది అనండి అంటే చాలా మంది పల్లెటూర్లలో కానీ లేదంటే ఇలా పెద్ద మొక్కలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వర్షాకాలం రాగానే మండల్ని తొక్కేస్తూ ఉంటారు మట్టి లోపలికి లేదంటే చేత్తో పెట్టడం కానీ చేస్తారు ఇలా చేయటం వల్ల చాలా మంది అడుగుతూ ఉంటారు కదా మాకు మల్లె మండ ఇవ్వండి మల్లె మొక్కలు ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అడిగి తీసుకెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వచ్చు అన్న దాంతో కూడా అలా పెడుతూ ఉంటారు అలా చేయటం వల్ల రెండు యూజెస్ ఒకటి వాళ్ళకి ఇచ్చినట్లు ఉంటుంది ఇంకొకటి అక్కడే ఈ మొక్క పెద్దగా అవుతుంది ఇంకా ఈ పెద్ద మొక్కలు ఉన్నవాళ్ళు స్పెషల్ కేర్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి అంటే ఈ మండలు విరవడము ఈ ఆకు దూసేయడం ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు సీజన్ రాగానే దానంతటా అదే ఆకులన్నీ రాలిపోతుంది కొత్త చేతులు పెడుతుంది ఇంకా కొత్త ఆకులు వస్తాయి ఇంకా మొగ్గలు కూడా వేస్తుంది అన్ని ఇది ఇంత పెద్ద చెట్టు కాబట్టి సరిపోయాన్ని మొగ్గలు ఉంటాయి ఎప్పుడు సీజన్ అంతా ఉంటాయి అది కూడా ఇలా పెద్దగా ఉన్న మొక్కలకి అవసరం లేదు కానీ తీగగా పైకి డాబా పైకి పారించుకున్న వాళ్ళు లేదంటే ఒకే ఒక్క మొక్క సన్నగా ఉండి ఉన్న వాళ్ళందరూ కూడా ఏమేమి ఫెర్టిలైజర్స్ వాడచ్చో ఇప్పుడు చూద్దామండి ఇక నేను మస్టర్డ్ కేక్ చూపిస్తున్నాను ఇది ఆవ నూనె తీసినప్పుడు వచ్చినటువంటి చెక్క అంటారు కదా అది అనమాట ఆవ చెక్క దీన్ని మనకి మన దగ్గర పట్లలో ఆయిల్ మిల్స్ ఏమైనా అంటే నూనెలు పట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా దొరుకుతుంది పల్లి చెక్క ఈ మస్టర్డ్ చెక్క ఇట్లా ఏవి దొరికినా తీసుకొచ్చి మొక్కలకి వాడ jugar coche. ఎస్పెషల్లీ ఈ మస్టర్డ్ కేక్ ఏంటంటే పూలు ఎక్కువగా పూయడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సో ఇక్కడ నేను ఇదే వాడుతున్నానండి ఇక్కడ నేను బియ్యం కడిగిన నీళ్లు ఫ్రెష్ వాటర్ ఇవి అంటే రెండు మూడు రోజులు పులిసినటువంటివి కాదు ఇవాళ తీసుకున్నటువంటి ఇవాళ కలెక్ట్ చేసినటువంటి వాటర్లో ఇవి ఒక రెండు పిడికలు వేస్తున్నానండి ఇది ఏంటంటే మనము నలకొడితే కొడితే అయ్యే కంటే కూడా ఇందులో వేస్తే తొందరగా కరిగిపోతుంది ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుంటే అది చక్కగా కరిగిపోయి వాటర్లో మొత్తం సాల్యుబుల్ అవుతుంది అప్పుడు మనం వాడుకోవచ్చు ఒకసారి ఇలా కలిపి పక్కన పెడదాము ఈ మస్టర్డ్ కేక్ ని నేను సామ్స్ గార్డెన్ స్టోర్ లో తీసుకున్నానండి అది ఆన్లైన్ మనకి ఫెసిలిటీ ఉంది కావాలి అనుకునే వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయగలరు దాంతోపాటు ఇక్కడ అరటి పండ్లండి ఇవి బాగా మాగిన పాడైన అరటిపండ్లు అరటి తొక్కలు ఇవన్నీ ఉన్నాయి అరటిపండ్లు తీసుకునే బండి మీద తీసుకుంటాం కదా మనము వాళ్ళ దగ్గర అడిగి తీసుకున్నటువంటి కొన్ని అరటి ఇవి పాడైన అరటిపండ్లు ఇవన్నీ కూడా మనకి ఏదైనా ఉంది చీప్ అండ్ బెస్ట్ ఫెర్టిలైజర్ మన మొక్కలకి అంటే అందరూ అందరిళ్లల్లో ఎక్కువ మొక్కలు ఉండవు కదా మళ్ళీ ఒక్క మాత్రం కంపల్సరీ అందరికీ ఉంటుంది వాళ్ళందరూ పెద్ద పెద్దగా ఒక అరకిల ఎరువు తెచ్చుకున్నా కూడా వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇలా అరటిపండ్లు టీ పొడి ఇంట్లో టీ పొడి వస్తుంది కదా ఆ టీ కాచుకున్న తర్వాత అది ఒకసారి వాష్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకొని దాన్ని వాడుకోవచ్చు ఈ అరటిపండ్లు అయితే ఈజీ అండి ఎవరికైనా కొంచెం మనము అరటిపండ్ల వాడికి కొద్దిగా ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్కువ ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న వేస్ట్ అంతా మనకి ఇస్తారు అలా తెచ్చుకున్నది కూడా మనం మొక్క మొదట్లో వేసుకుంటే చాలా పువ్వులు వస్తాయి మొక్కలు వస్తాయి హెల్దీ బర్డ్స్ వస్తాయి సైజ్ కూడా పెద్దగా వస్తుందన్నమాట ఈ మస్టర్డ్ కేక్ ఈ అరటి పండ్లు ఇవి ఎక్కువగా యూస్ చేయొచ్చు మొక్కలకి ఇంకా ఇక్కడ నేను బూడిద వాడుతున్నానండి నేను ఏ మొక్కకైనా కూడా ఈ యాష్ పౌడర్ అనేది వాడతాను ఇది మనకి మొక్క యొక్క ఆమ్ల గుణం కానీ క్షారగుణం కానీ ఎక్కువ తక్కువ కాకుండా ఈక్వల్గా ఉండేలా లెవెల్ మెయింటైన్ చేస్తూ చక్కగా ఆ మొక్కలకి మనం ఇచ్చినటువంటి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా అందేలా ప్రోత్సహిస్తుంది మొక్క వేర్లని ఈ మూడింటిలో మనకి పువ్వులు పూయడానికి కావలసినటువంటి పాస్ఫరస్ పొటాష్ కార్బన్ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయండి నేను ఎప్పుడు ఇలా పక్కన స్టోర్ చేసి పెట్టుకుంటాను ఒకసారి అంటే ఈ యాష్ పౌడర్ మరి మాకెక్కడ దొరుకుతుంది అంటే మీ లోకల్ ఏరియాస్లో ఈ పిండి వంటలు చేస్తారు కదండి పిండి వంటలు చేసే కర్మాగారాలకు వెళ్తే వాళ్ళు ఈ కట్టె కట్టెల పొయ్యిల మీద చేస్తారు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకోవచ్చు ఇంకోటి ఇప్పుడు వచ్చే ఎండలకి మనం ఎన్ని వాటరింగ్ చేసినా ఎంత వాటర్ చేసినా కూడా చెమ్మ ఇట్టే ఆరిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఈ కొబ్బరి మండలు ఇవి అన్నీ కలెక్ట్ చేసుకొని ఈ కొబ్బరి షాప్స్ ఉంటారు కదా హోల్సేల్ అమ్మేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇలాంటివి ఇస్తారు అవి తెచ్చుకొని ప్రతి ఒక్క మొక్క మొదట్లో వేసుకోవచ్చు లేదంటే చెరుకు జ్యూసెస్ కూడా ఇప్పుడు బాగా ఉంటాయి కదా షాప్స్ బండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనము ఆ చెరుకు అదంతా తెచ్చుకొని పీసెస్ పీసెస్గా కత్తెన్ తోటి కట్ చేసుకొని అదంతా కూడా స్ప్రింకిల్ చేసుకొని లాగా వేసుకుంటే చెమ్మ ఎప్పుడూ నిల్వ ఉంటుంది మనం వేసినటువంటి ఎరువుల వల్ల కూడా మొక్కకి వేడి రావటం ఇలా ఏం లేకుండా ఉంటుందండి ఇక్కడ మళ్ళీ చూసారా ఇగురు వస్తుంది అనమాట ఇందులో ఒక మూడు నాలుగు వెరైటీస్ ఉన్నాయి గుండు మల్లి ఇంకా ఏడంతస్తుల మల్లె అంటారు కదా అది ఇంకా డాబా పైకి తీగ పారింది ఆ మల్లె అలా ఉన్నాయి మీ దగ్గర ఎన్ని రకాల మల్లెలు ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే ఎక్కువ కలెక్షన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా చాలా మంది ఈ స్మెల్ అంత బాగుంటుంది మల్లె చెట్లది సో ఇవన్నీ మనం తీసుకున్నవన్నీ కూడా మొక్కకి రౌండ్గా వేళ్ళకి కొంచెం దూరంలో వేసుకుంటే సరిపోతుంది నేను ఇప్పుడు బనానాస్ అవి డైరెక్ట్గా వేసానండి మనకి చాలా తొందరగా అది కంపోస్ట్ అందులో అయిపోతుంది బనానా చాలా ఫాస్ట్గా అవుతుంది అందుకని నేను డైరెక్ట్గా వేశాను దానిపై నుండి ఒక యాష్ పౌడర్ని రెండు మూడు పిడికలు వేసుకున్నాను ఇంకా ఈ చెమ్మ ఇదంతా ఉండాలి ఇది డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు అని చెప్పి ఈ కొబ్బరి పీసు అదంతా పెడుతున్నానండి ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ అంతా కూడా ఎండాకులు ఉంది కదా ఇదంతా కూడా ఎప్పుడు పక్క కనమండి మేము ఎందుకంటే ఎండాకులు ఉంటే చెమ్మగా ఉంటుంది నేలంతా అని చెప్పి కరిగిపోయింది చూసారా నేను వేసినటువంటి మస్టర్డ్ కేక్ చూపించినప్పుడు ఎంత గట్టిగా ఉంది ఇప్పుడు చూడండి కరిగిపోయింది ఇప్పుడు ఇది మనం ఒకసారి కలుపుకొని మొక్క మొదట్లో పోసుకోవడమే వాటర్ అంతా కూడా ఇలా చేసిన తర్వాత కొంచెం ఒక నాలుగైదు బకెట్లైనా వాటర్ వేసుకోవాలి కంప్లీట్ ఇక్కడ నేలంతా కూడా పచ్చిగా అవ్వాలండి కుండీలో వాళ్ళకైతే ఆశ్రమే ఏమి అవసరం లేదు ఒక రెండు మూడు జక్కులు పోస్తే చాలు ఆ కుండీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా తడుస్తుంది ఇంకా ఈ ప్రూనింగ్ అప్పుడు అండి అంటే సీజన్ రాగానే ప్రతి మల్లె చెట్టు చిగుర్లు పెడుతుందనమాట ఈ విధంగా అంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు చిగుర్లు పెట్టింది కానీ మొగ్గలు రాలేదు ఇలా కూడా ఒక ఫే ఒక ప్రాబ్లంని ఫేస్ చేస్తూ ఉంటారు మేము ఈ ప్రూనింగ్ చేసాము కానీ మొగ్గ రాలేదు ఎందువల్ల అయి ఉంటుంది అని అని అడుగుతారు చాలా మంది అయితే అలా అంటప్పుడు కూడా మనం కంప్లీట్ హార్ట్ ప్రూనింగ్ చేసేయచ్చండి హార్ట్ ప్రూనింగ్ చేయడం వల్ల కూడా ఇప్పుడు వచ్చేటటువంటి ఈ కొత్త చిగురులకి మొగ్గలు వస్తాయి ఏ మొక్కకైనా అంటే నేలలో ఉన్న దానికైనా కుండీలలో ఉన్న మల్లె మొక్కలకైనా ట్రోనింగ్ చేసిన తర్వాత అన్నిటికీ మొగ్గలు వేస్తే సరే ఎక్కడైనా మొగ్గలు మిస్ అయితే మళ్ళీ వాటిని పించేసేయచ్చు అలా పించి చేస్తే మళ్ళీ అక్కడి నుంచి కొత్త చిగురులు వచ్చి వాటికి మొగ్గలు వస్తాయి మల్లె మొక్కకి సాయిల్ ఎంత లూజ్గా ఎంత ఎరేషన్ బాగుంటుంది అంత బాగా వస్తుందండి కుండీలలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ మొక్క అయితే ఆ కుండి మనం ఏదైనా కుండీలో పెట్టుకుంటే ఆ కుండీ అంతా కూడా మొక్క యొక్క వేర్లే ఉంటాయి అలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది రూట్ బాండ్ ఏర్పడి దానికి మనం ఇచ్చినటువంటి పోషకాలు అంతగా కూడా పెరగదు అలాంటప్పుడు నిరభ్యంతరంగా మొక్కనంతా బయటికి తీసేసి రంపం లాంటి దాంతో ఆ వేర్లన్నింటినీ అడుక్కి ఉన్న వేర్లన్నింటినీ కట్ చేసుకోవాలి వేర్లు పెరుగుతూ ఉంటేనే మొక్క పెరుగుతూ ఉంటుంది కొత్త వేర్లు వచ్చినప్పుడే అవి హెల్దీగా మొక్క నేలలో ఉన్నది తీసుకొని మొక్కకు అందిస్తుంది కాబట్టి మనకేం భయం లేదు మొక్క ఎండిపోతుంది వాడిపోతుంది అన్న టెన్షన్ ఏమొద్దు కాకపోతే ఎండలు బాగా ఉన్నప్పుడు ఈ పని చేయొద్దండి మొక్క షాక్ నుంచి తేరుకోవడానికి మొక్కకు కావాల్సిన క్లైమేట్ ఉండదు ప్లస్ అది కోలుకోదు తొందరగా క్లైమేట్ అంతా బాగుంది అది నిలదొక్కుకోగలుగుతుంది అన్నప్పుడు మాత్రమే ఈ పని చేయండి అన్ని వేళలా ఇది ప్రిఫరబుల్ కాదు ఇలా చేస్తే మొక్క పాడైపోతుంది అని భయపడాల్సిన పని లేదండి ఇలా ఒకళ్ళు చేసి మొగ్గలు బాగా ప్రొడ్యూస్ చేసేలా చేశారు వాళ్ళ యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ని కూడా నేను మీతో షేర్ చేస్తాను వీడియో లాస్ట్లో ఉంటుంది తప్పకుండా చూడగలరు ఇక్కడ సాయిల్ చూసారా అండి ఎంత లూజ్గా బ్లాక్ కలర్లో ఎంత బాగుందో మన సాయిల్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటే మల్లె మొక్కలు చాలా బాగా వస్తాయన్నమాట మొగ్గలు రాని మొగ్గలు కానీ అది పెరగడంలో కానీ అంటే మనకు ఇయర్ టు ఇయర్ మొక్క పెద్దగా అవుతుంటేనే కదా మొగ్గలు అనేవి కూడా ఎక్కువగా వస్తాయి ఇందాక చూపించింది డాబా పైకి పారినటువంటి తీగ మల్లి అండ్ పందిరి మల్లి ఇదేమో డైరెక్ట్గా అంటే నేలలో బుషీగా వస్తుంది కదా గుండు మల్లి అంటారు దీన్ని అది బొండు మల్లి గుండు మల్లి ఇలా అంటారు కదా సో నా దగ్గర సిక్స్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు మా ఫ్రెండ్ కైసర్ గారి మిద్దె తోటలో సీజన్ రాకముందుకే ఇక్కడ మనకి మొగ్గలు అనే మొగ్గలైతే వచ్చాయండి వారి యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను చూడండి పెట్టుకోవట్లేదు నేనేం చేశానంటే ఈసారి ప్లాంట్ తీసేసారు యాక్చువల్గా ఇది టూ ఇయర్స్ ప్లాంట్ అయితే ఎప్పుడు కూడా ఇక్కడ దాకా మట్టి తీసేసి చూసారా మట్టి ఎట్లా ఉంది కొడుకుందో సో ఈ మట్టి ఎప్పుడు కూడా తీసేసి ఎరువేసేదాన్ని ఈసారి ఏం చేసానంటే రూట్ రూట్స్ తో సహా మొత్తం తీసేసి

అటు మూలక ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా నేను పెరగనివ్వనండి మొత్తం ట్రిమ్ చేసేసి ఉంటాను సో చూశారు కదండి మా ఫ్రెండ్ యొక్క ఓన్ ఎక్స్పీరియన్స్ మీకు తెలిస్తే మీరు కూడా అలా చేసుకుంటారని మీతో షేర్ చేయడం అయితే జరిగింది సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో నేను మల్లె మొక్క గురించి ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశానని అనుకుంటున్నాను మీరు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా నేను సమాధానం ఇచ్చాను ఒకసారి మళ్ళీ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూసి కలర్ తెలుసుకోగలరు ఈ వీడియోలో చెప్పినటువంటి టిప్స్ అన్ని పాటిస్తే ఈ సీజన్ అంతా కూడా మీ మల్లె మొక్క ఎక్కువగా పూలు పూస్తూ ఉంటుంది మరి అయితే వీడియో నచ్చిందా అండి యూస్ఫుల్ అనిపిస్తే ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈ తరం ఇలాలో గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న క్లిక్ చేయగలరు మీరు నన్ను ఈతర మిలాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్